ఈ దేశం యొక్క రక్షణ శత్రు దేశాలు కాలు దువ్వుతున్నాయి ఒక పక్కన పాకిస్తాన్ ఇంకొక పక్కన చైనా ఆక్రమించుకోవడానికి కమ్ముకొస్తూ యుద్ధ మేఘాలను సృష్టించి ఈ మధ్య కాలనే మన సైనికుల మీద దాడి చేస్తే సంతోష్ బాబు అనే మన బిడ్డ ఒక సైన్యాధికారి ప్రాణాలు త్యాగం చేసి నిలువరించే ప్రయత్నం చేసి ఈ దేశం యొక్క భద్రతను కాపాడేది మనం ప్రశాంతంగా ఈరోజు మన ఇళ్లల్లో నిద్రపోగలుగుతున్నామంటే ఈ దేశం యువకులు సైన్యంలో చేరి ఈ దేశాన్ని అహర్నిశలు కంటికి రెప్పలా కను మూయకుండా కాపాడుతూ సియాచిన్ ప్రాంతంలో మైనస్ 40 డిగ్రీలు 50 డిగ్రీలు చలిలో వణుకుతూ కశ్మీర్లో ఎత్తైన ప్రాంతంలో అదేవిధంగా చైనా సరిహద్దుల్లో ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ దేశాన్ని పహారగాస్తురు కాబట్టి ఈరోజు మనమందరం ప్రశాంతంగా మన ఇళ్లల్లో నిద్రపోగలుగుతున్నాం మన కుటుంబాలతో మనము గడపగలుగుతున్నాం సమయాన్ని అట్లాంటి సైనికులకు సంబంధించిన సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం సైన్యంలో జరగాల్సిన నియామకాల మీద దుందుడుకు చర్యలకు పాల్పడి అర్థంపర్థం లేని చర్చలు లేని నియంతృత్వ పోకడలతోటి 4 గోడల మధ్య నరేంద్ర మోడీ గారికి ఎవరు సలహాలు ఇచ్చిందో దీన్ని ఎందుకు దేశ యువకుల మీద ముఖ్యంగా సైన్యం యొక్క నియామకాల మీద దీన్ని ప్రయోగించాలనుకుంటుండో నాకైతే అర్థం కాలే అగ్నిపథ్ పథకం అంటే ఈరోజు సైన్యంలో చేరే యువకులు 4 సంవత్సరాలు సైన్యంలో చేరిన తర్వాత ఇక ప్రభుత్వంతో కానీ ఉద్యోగంతో కానీ దేంతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా అనుబంధం లేకుండా వాళ్ళని బయటకు పంపించే కార్యక్రమం గత 2-3 ఏళ్ళ నుంచి కోవిడ్ నుంచి దేహ దారుఢ్య పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్షలకు గత 2 ఏళ్ళ నుంచి దేశవ్యాప్తంగా యువకులు ప్రిపేర్ అవుతున్నారు యువకులు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పిడుగుపాటు చర్యగా ఈ అగ్నిపథ్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినరు వాస్తవంగా ఇంత పెద్ద విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు పార్లమెంట్లో చర్చించాలి ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి సంబంధిత పౌరులతోటి దేశవ్యాప్తంగా ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి సైన్యంలో చేరమని ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారో అదే విధమైన జిల్లాల వారీగా అవగాహన సదస్సులు పెట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన తీసుకురావాలనుకుంటున్న నూతన నియామక చట్టాలను యువకులకు వివరించాల్సిన అవసరం ఉంది కాలేజీలలో అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాలేజీలలో కూడా డిబేట్ యూనివర్సిటీలలో కూడా చర్చలకు పెట్టి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలను సేకరించి పార్లమెంటులో చర్చించి ఒక పకడ్బందీ నిర్ణయం పకడ్బందీ చట్టం చేసి ఉంటే ఈరోజు దేశంలో ఈ ఉద్వేగమైన పరిస్థితులు ఉద్విగ్నమైన పరిస్థితులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు రాకపోయేటి నిన్నటికి నిన్న సికింద్రాబాద్లో జరిగిన సంఘటన యువకులల్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేక విధమైన ఆలోచన ప్రభుత్వం యువకుల యొక్క సహనానికి పరీక్ష పెట్టినట్టుగా వ్యవహరించడం ఏమాత్రం చర్చించకుండా మా ఇష్ట రాజ్యాంగ చట్టాలను చేస్తాం మీరు తల వెంచుకొని జీ హుజూర్ అన్నట్టుగా మీరు ఉండాలని చేస్తున్న చర్యలను ఆ చర్యలకు ప్రతిఫలంగానే దేశవ్యాప్తంగా జరిగిన నిన్న సికింద్రాబాద్ సంఘటన జరిగింది కాంగ్రెస్ పార్టీ హింసకు వ్యతిరేకం మేము మహాత్మా గాంధీ వారసులం దేశ స్వాతంత్రాన్ని శాంతియుత పోరాటాల ద్వారా సాధించిన వాళ్ళం కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు హింసకు మద్దతు ఇవ్వదు ఏ నిరసనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఉద్యమకారులకి సూచన చేస్తూనే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపినప్పుడు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆలోచన ప్రభుత్వం చర్చల ద్వారా తెలుసుకోవాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని పరిపాలనలో ఒక మంచి చర్యలకు దారితీయాలి కానీ ప్రభుత్వం వాళ్ళని చేతగాని వాళ్ళుగా వాళ్ళు ఏం చేసినా లెక్కలేనితనంగా
చేసేవాళ్ళను అవమానించే విధంగా లేకపోతే చేసేవాళ్ళని చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడంతో అసహనానికి ప్రభుత్వం కారణమైంది. ఈరోజు ప్రభుత్వాలు ఈ సమస్యను సానుకూలంగా చర్చిస్తాం పరిష్కరిస్తాం. ఇంకొక 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, పార్లమెంట్లో చర్చ పెట్టడం ద్వారా ఇది ఏ రకంగా దేశానికి మంచిదో వివరించే అవకాశం ప్రధానమంత్రి గారికి బ్రహ్మాండంగా ఉండే. హడావిడిగా ఈ పథకాన్ని తెచ్చి నెత్తి మీద రుద్ది ఇవాళ యువకుల చావుల కారణమై ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన రాకేష్ అనే ఒక యువకుడు చనిపోయాడు. ఆ యువకుడి యొక్క ఆదర్శం దేశ సైన్యంలో పనిచేసి దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచన. వాళ్ళ సోదరుడు ప్రయత్నం చేసిండు, ప్రమాదం వల్ల అతను సైన్యంలో చేరలేకపోయిండు. వాళ్ళ సోదరిమాని చేసింది ఇవాళ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం చేస్తుంది, తను కూడా భారత సైన్యంలో పనిచేయాలనుకొని ప్రయత్నం చేసిండు. 2 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్లకు పోయి దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యి రాత పరీక్షలు రాసే సమయంలో ఇలాంటి తలాతోక లేని నిర్ణయాల వల్ల విధానపరమైన ప్రకటనల వల్ల గందరగోళానికి గురయ్యి వేలాది మంది నిన్న నిరసన తెలపడానికి వచ్చింది. వాళ్ళని శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళను పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు లాఠీఛార్జీ చేయడంతో అక్కడ గందరగోళమైన పరిస్థితులు వచ్చి అసలు ఏం జరుగుతుందో, ఎవరెవరి మీద దాడి చేస్తారో, ఏం జరుగుతుందో తెలియని క్షణికావేశంలో అక్కడ హింస జరిగింది, ఆస్తులు ధ్వంసం చేసిండ్రు. ఇది మంచిది కాదు, కానీ సంవయనం పాటించాల్సిన పోలీసులు సంవయనం పాటించకుండా కాల్పులు జరపడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ యువకులు బలైనారు, కొంతమందికి తీవ్రమైన గాయాలైనవి. దీనికి కారణము కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైన చర్య. ఈ చర్యలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించాల్సిన కిషన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ బాధితులతో మాట్లాడాల్సిన వదిలేసి ఢిల్లీలో పోయి అమిత్ షాతో కూర్చొని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఇప్పుడు తీర్క దొరికింది వాళ్ళకు. ఈ ట్విట్టర్ ఏదో పెట్టిండు, దీని మీద ఆయన మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి యువకుల యొక్క భావోద్వేగాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి చర్చను మొత్తం తప్పుదోవ పట్టించడానికి ఈరోజు కిషన్ రెడ్డి, కేటీఆర్ పాల్పడుతున్నారు. డ్రామారావు ట్విట్టర్లో పెట్టిండంటే దానికి కిషన్ రెడ్డి గారు స్పందించిందంట. ఏం నాటకం ఆడుతున్నారు మీరు ఇద్దరు కలిసి? మీరిద్దరు తోడు దొంగలే కదా.